వరంగల్, ఖమ్మం, నల్లగొండ, పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ మూడో రోజు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మెజారిటీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 29 మంది ఎలిమినేట్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 155,095 ఓట్లుగా నిర్ణయించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మొదటగా ఎవరు మ్యాజిక్ ఫిగర్ సాధిస్తారో వారే గెలిచినట్లు ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు 4 రౌండ్లలో కలిపి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 18,565 ఓట్ల మెజారిటీ వచ్చింది. 4 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థికి 122,813 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 104,248 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,313 ఓట్లు వచ్చాయి. గెలవాలంటే కాంగ్రెస్ అభ్యర్థికి 32,282 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 50,847 ఓట్లు రావాల్సి ఉంటుంది. ఇదేంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, కౌంటింగ్ సంబంధించి అప్డేట్స్ ఏంటి రాము? సునీత, గెలుపును నిర్ధారించేటువంటి రెండో ఎలిమినేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకు 30 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ చేశారు. వారికి తక్కువ ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి 10 నుంచి 20 ఓట్ల లోపు 30 లోపు వచ్చాయి. కాబట్టి వెంటనే వారందరినీ కూడా ఎలిమినేషన్ చేస్తూ ఉన్నారు. వారికి పోయినటువంటి ఓట్లలో సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎవరికి పడ్డాయో వారికి బదలాయించి చెప్పేసేటువంటి ప్రక్రియ కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. అతి ముఖ్యమైనటువంటి -4 వరకు వచ్చేలోపు సాయంత్రం వరకు కూడా అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్, అదేవిధంగా జాట్సన్, దీంతోపాటు డిఎస్పీ పార్టీ, ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, వీళ్ళ వద్దకు వచ్చేలోపునే గెలుపు సంబంధించినటువంటి ఫిగర్ మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ, పాలకూరి, అశోక్ గౌడ్ వీళ్ళిద్దరికి కలిపి కూడా 70,000 ఓట్లు వచ్చాయి. ఈ 70,000 ఓట్లలో సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎన్ని పోలయ్యాయి, పోలైనటువంటి ఓట్లలో ఎవరికి ఎన్ని షేర్ అవుతున్నాయి అనేది తెలిస్తే కానీ మనకు గెలిచినటువంటి అభ్యర్థికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. దీంతో సర్వత్ర కూడా ఉత్కంఠగా ఉంది. రెండు ప్రిఫరెన్షియల్ సంబంధించినటువంటి ఓట్లకు సంబంధించి సర్వత్ర కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి రౌండ్కు కూడా, ప్రతి ఎలిమినేషన్ సంబంధించినటువంటి అభ్యర్థికి సంబంధించి కూడా ప్రతిసారి కూడా ఉత్కంఠ అనేది మనకు నెలకొంటూ ఉంది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరి మధ్యనే పోటాపోటీగా హోరహోరీగా నడుస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. నిన్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అంతా కూడా పూర్తయింది. దానిలో చెల్లుబాటు అయినటువంటి ఓట్లలో సగానికంటే ఎక్కువగా 1 ఓటుని గెలుపుకు సంబంధించినటువంటి కోటాగా నిర్ధారించారు. 155,095 ఓట్లు ఎవరికైతే వస్తాయో వారిని విజేతగా ప్రకటిస్తామని కూడా ఆర్వాదిక ప్రకటించారు. ప్రస్తుతం ఆ కోటా చేరుకునేంత వరకు కూడా ఆయా అభ్యర్థులకు వచ్చినటువంటి సెకండ్ ప్రిపరేషన్ ఓట్లను లెక్కింపు ప్రక్రియ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. 52 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ప్రస్తుతం 30 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. మరొక 22 మంది ఉన్నారు. 22 మంది సంబంధించినటువంటి ఎలిమినేషన్ కూడా మరొక 4-5 గంటల సమయం పట్టే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. నిన్న కొంత ఆందోళన చేసినటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు కొంత ఆందోళన చేశారు. ఆరో అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు, నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదని కొంత ఆమెని ప్రశ్నించడంతో ఈరోజు కొంత జవాబుదారుగా ఉంటున్నారు. ఈరోజు కొంత ప్రతిదీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లకు చూపించి మరీ ప్రస్తుతం ఎలిమినేషన్ ప్రక్రియ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రతిదీ కూడా పారదర్శకంగా చేయాలి, ప్రజాస్వామ్యయుతంగా చేయాలని మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ నిన్న మొన్న కొంత ఆర్ఓ సంబంధించినటువంటి అధికారులు కానీ ఇతర అధికారులు కానీ కొంత పారిశాల్యం చూపించినట్టుగా కూడా అక్కడ మనకు అనిపించింది. ఈరోజు మాత్రం ఖచ్చితంగా పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహిస్తామని చెప్పి అదే రకంగా జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మొత్తంగా ప్రతి ఎలిమినేషన్కి ఉత్కంఠ రేగుతుంది. ప్రతి ఎలిమినేషన్ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఆ వచ్చిన ఓట్లలో సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు ఎవరికి షేర్ అవుతున్నది సర్వత్ర కూడా ఆసక్తిగా ఉంది. కానీ పోలింగ్ సరళి అంతా కూడా మనం చూసుకుంటే, గత 2 రోజులుగా కౌంటింగ్ ప్రక్రియను కూడా మనం చూసుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాకేష్ రెడ్డి ముందంజలో ఉండబోతున్నారని కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లలో చాలా వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకే సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు రాబోతూ ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్కు సంబంధించినటువంటి 30,000 ఓట్లు పోలయ్యాయి. అందులో కూడా సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకే చాలా మంది కూడా మద్దతు తెలిపారు అనేది కూడా ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం అనేది మనకు నెలకొంది. నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తూ ఉంది. 2021లో కూడా పల్లారాజేశ్వరరెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు. మొన్న ఉప ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నటువంటి ఆశాభావాన్ని బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా వ్యక్తం చేస్తూ ఉంది. చూడాలి మరి విజయం ఎవరిని వరిస్తుందో. సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు అనేది అత్యంత కీలకంగా మారింది ఈ ఎన్నికల్లో. మొదటి ప్రాధాన్యత ఓట్లలో కొంత అటు ఇటు కొద్ది మెజార్టీలు ఉన్నప్పుడు కూడా సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లలో భారీగా బీఆర్ఎస్ పార్టీకి పోలో
విపరీతమైనటువంటి అంచనాల్లో బీఆర్ఎస్ పార్టీ కేడర్ అంతా కూడా ఉంది. గెలుపు కూడా రెండో ప్రిఫరెన్షియల్ ఓట్లతోనే వస్తుందన్నటువంటి అంచనాల్లో కూడా వారున్నారు. గత ఎన్నికల్లో -3 వరకు కూడా ఎలిమినేషన్ చేశారు, ఈసారి మాత్రం -2 వరకు ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. చివరిగా ఇద్దరు అభ్యర్థులు ఉంటే తక్కువగా వచ్చినటువంటి అభ్యర్థిని ఎలిమినేషన్ చేసి ఆయనకు వచ్చినటువంటి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు కూడా లెక్కించి గెలుపు కోటా వచ్చేంత వరకు కూడా లెక్కబెట్టి ఆ గెలుపుకు ఎవరైతే కోటా చేరుకుంటారో వారిని విజేతగా ప్రకటించే అవకాశం ఉందని కూడా ఆరోగ్య అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. 3 రోజులుగా కౌంటింగ్ జరుగుతుంది. సిబ్బంది కూడా చాలా ఓపిక్గా షిఫ్ట్ల వారిగా ఇక్కడ విధులకు హాజరై చాలా పారదర్శకంగా కౌంటింగ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా రౌండ్ రౌండ్కి ఎలిమినేషన్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి ఎలిమినేషన్ చేస్తున్నటువంటి ప్రతి చోట కూడా ప్రతిసారి కూడా ఉత్కంఠ అనేది నెలకొంది. ప్రస్తుతం 30 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. వారికి సంబంధించినటువంటి దాదాపు 6,000 ఓట్లకు సంబంధించినటువంటి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు కూడా వారికి వచ్చినటువంటి అభ్యర్థులకు బదలాయింపు జరిగింది, వారికి జోడించారు. మరొక 22 మంది ఉన్నారు, 22 మందికి సంబంధించి కూడా ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత వారికి వచ్చినటువంటి ఓట్లను బదలాయింపు చేసి కోటా రీచ్ అయినంత వరకు కూడా కౌంటింగ్ నిర్వహిస్తామని కూడా ఆరు అధికారులు చెప్తా ఉన్నారు. రైట్ రామ్, థ్యాంక్ యూ.